తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు నుండి పరిశుద్ధాత్మ దేవుని నుండి నీకు కృపా సమాధానము కలుగునుగాక ఆ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు శ్లోం హృదయము అనే ఈ అంశంతో మీ ముందుకొచ్చి ఉన్నాను మనం ఏ విధమైన హృదయము కలిగి ఉండాలి మనం ఎలాంటి హృదయము కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు మనం ఎలాంటి హృదయము కలిగి ఉంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడో అని కొన్ని మాటలు లేఖనాల ద్వారా మనం ధ్యానించుకుందాము చదువుకుందాం ఈ యొక్క అంశంలోకి వెళ్ళే ముందు ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడా మహాగనుడా సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ నీ బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు తండ్రి హృదయము అని అంశములో ప్రభు మేము వెళ్తుండగా తండ్రి ధ్యానించుచుండగా ప్రభు నీ లేఖనాలు మీరు మాతో మాట్లాడమని మా హృదయముని శుద్ధపరచమని వేడుకుంటున్నాము ప్రభు మాలో శుద్ధ హృదయముని నాయన తండ్రి ఈ వర్తమానము ద్వారా మీరు కలిగించమని వేడుకుంటున్నాము ప్రభు విన్నబోతున్న మమ్మల్ని అందరినీ ప్రభు మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నాయనా తండ్రి నీ దాసుడైన నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభు నా నోట నీ మాట ఉంచి మీరందరితో మాట్లాడి ప్రభు వారిని ఆదరించమని దీవించమని బలపరచమని దృఢపరచమని వారి విశ్వాసములో వేడుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినియముతో నీ కుమారుడు మా రక్షకుడైనా నా ప్రియుడైనా ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హృదయము ఈరోజు చాలామందికి హార్ట్ ప్రాబ్లం ఉందండి గుండె జబ్బుతో చాలామంది బాధపడుతున్నారు అంటే ఇది వేరే రకమైన గుండె జబ్బు ప్రతి మనుషుడికి ఒక హార్ట్ సమస్య ఉన్నదండి హృదయములో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ప్రతి మనిషికి లేనివాడంటూ లేడండి ఈ లోకములో దేవుడు ఏమంటున్నాడో తెలుసండి మనుషుల గురించి వాళ్ళ హృదయము గురించి మనం లేఖనాల ద్వారా కొన్ని మాటలు తెలుసుకుందాం దేవుడే మాట్లాడతాడు నీతో నాతో మన అందరితో ఈరోజు ఆది కాండము ఆరో అధ్యాయము ఐదో వచ్చినములో ఒక మాట వ్రాయబడి ఉంది చూద్దాం అది ఏమిటో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనయుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది సంతాపముందేడంట యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు సంతాపమునుందేడంట మనుషుల యొక్క హృదయములో ఉన్న చెడుతనుమును చూచి వాళ్ళు తలంపులు వాళ్ళ ఊహలు అన్ని చెడ్డవై దేవుడు చూచి చాలా సంతాప నిజంగా ఈరోజు మనం మన హృదయములో ఏమి పెట్టుకున్నామో ఏమి దాచుకున్నామో ఆ దేవునికి నీకు మాత్రమే నాకు మాత్రమే తెలుసండి పక్కన వ్యక్తికి అసలు నీ హృదయంలో ఏమున్నదో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎవ్వరూ కూడా కనిపెట్టలేరండి కానీ కనిపెట్టేవాడు దేవుడు ఉన్నాడండి నీ ప్రతి ఆలోచన జ్ఞాపకార్థపు గ్రంథం అనే ఒక గ్రంథం ఉందండి అన్నీ అందులో రాయబడతాయండి నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాట చేసిన ప్రతి పని అన్నీ ఒక గ్రంథములో లిఖింపబడతాయి నీ హృదయపు తలంపులు అన్నీ డెఫినెట్లీ దే విల్ బి ఎ బుక్ దట్ గాడ్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్ తప్పకుండా దేవుడు ఒక లెక్క పెట్టుకుంటున్నాడండి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి నువ్వు జీవిస్తున్నావో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు లెక్క పెడుతున్నాడు మనుషులు నూట ఇరవై సంవత్సరాలు మనుషులకి దేవుడు అవకాశం ఇచ్చాడండి వారు హృదయాన్ని మార్చుకోవటానికి నోవాహు కాలములో తక్కువ సమయము కాదండి నూట ఇరవై ఏండ్లు అయినా వారు హృదయము మారలేదంట కఠినపరుచుకున్నారంట ఇంకా హేళన చేశారంట నోవాను చూసి ఈరోజు దేవుడు నీకు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు దయచేసి అవకాశముని పోగొట్టుకోకండి అమ్మా అయ్యా ఈరోజు మీకు అనుగ్రహించబడిన జీవితంలో మీకు అనుగ్రహించిన అవకాశములు మీరు పోగొట్టుకోకండి మీ హృదయపు ఆలోచనలు మీ హృదయంలో ఉన్న ప్రతిదీ మీరు తీసివేయటానికి దేవునికి హేయముగా ఉన్నవి అసహ్యముగా అనిపిస్తున్న ప్రతిదీ నీ హృదయంలో ఏవైతే నువ్వు పెట్టుకున్నావో అవి తీసివేయటానికి దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఈరోజు పెట్టాడు నిలబెట్టుకున్నాడు చచ్చిపోయిన తర్వాత మనము ఏమి చేసుకోవటానికి ఆస్కారం ఉండదు అవకాశము కూడా ఉండదు కాబట్టి ఈరోజు నువ్వు నేను బ్రతికున్నాము సజీవ లెక్కలో ఉన్నాము దేవుడు అంటున్నాడు నీ హృదయముని ఈ మాటలు విని కట్టిన ఆ రోజు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు నేను తీసుకురాబోతున్న ఆ భయంకరమైన ఉగ్రత గురించి చెప్పినా కూడా వారు ఏమాత్రము వారు హృదయాన్ని మార్చుకోలేదు హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఈరోజు మీరు నా మాటలు వింటున్నారు అంటున్నాడు దేవుడు అయితే మీరు హృదయాల్ని వారిలాగా కఠినపరుచుకోకండి ఎందుకంటే పరిణామము చాలా భయంకరముగా ఉంటుంది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి లేఖనముల ద్వారా నూట ఇరవై సంవత్సరాలు ఎంత శ్రమ పడ్డాడో వాళ్ళ కళ్ళ ముందు చూస్తున్నారండి నోవాహో అంత గొప్ప ఓడని కడుతున్నాడు ఎందుకు కడుతున్నాడు అని ప్రతి ఒక్కరు అడగటానికి వచ్చి ఉంటారు ఖచ్చితంగా వచ్చి ఉంటారు నోవాహు జవాబు ఇచ్చి ఉంటాడు వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్పు ఉంటారు నోవాహు ఓడ కడుతున్నాడు దేవుడు గొప్ప వర్షాన్ని తీసుకురాబోతున్నాడంట ఈ యొక్క లోకముని నాశనము చేయబోతున్నాడంట అది విని చాలామంది నవ్వుకున్నారే కానీ మారు మనసు పొందుకోలేదు ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు సంఘానికి వెళ్తున్నావా పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలైనా నీలో ఏమాత్రము మార్పు రాలేదా నీ హృదయం ఇంకా కఠినముగా ఉన్నదా పొందుకోవలసిన మార్పు నువ్వు ఇంకా పొందుకోకుండా బ్రతుకుతున్నావా అదే మనసుతో దేవుని సంఘానికి ఆలయములోకి నువ్వు ప్రవేశిస్తున్నావా అయితే దేవుడు నీతోనే ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా ఇన్ని ప్రసంగాలు నువ్వు వింటున్నావు ఇన్ని బోధనలు వింటున్నావు ఇన్నో ఎన్నో వాక్యములు నువ్వు వినున్నావు అయినను నీలో ఏ మార్పు రావటము లేదంటే జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు సమయము ఎక్కువగా లేదు అని దేవుడు నీకు నాకు మళ్ళీ జ్ఞాపకము చేస్తున్నాడు రేపటి దినము నాడు ఏమి జరగబోతుందో అది నేను నువ్వు చెప్పలేను నువ్వు చెప్పలేవు ఈరోజు మాత్రం తప్పకుండా నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు నీ జీవితాన్ని మార్చుకోవటానికి నేను ఒక ఉదాహరణ నేను మీకు చెప్తానండి యేసుక్రీస్తు ప్రభువారు శిలువు మీద వ్రేలాడుతున్నప్పుడు ఒకడు హృదయాన్ని మార్చుకున్నాడు ఒకడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడండి మారు మనసు పొందుకున్న వ్యక్తి దేవుడు ఏమన్నాడో తెలుసా నేడు నీవు నాతో నిశ్చయముగా పరదేశిలో ఉండేదో అన్నాడు ఎవడైతే కఠినపరుచుకున్నాడో తన హృదయాన్ని దేవుణ్ణి హేళన చేశాడో నువ్వు నిజంగా దేవుడైతే ముందు నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడో వెంటనే తీర్పు కాకి వచ్చి కనుగుడ్లు పీక్కొని పోయిందండి దేవుని మాట విన్న తర్వాత నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే బైబిలే సెలవిస్తుంది తీర్పుకి ఉగ్రతకి నీవే చోటు చేసుకుంటున్నావు అని దేవుని వాక్యము సెలవిస్తుందండి చూద్దామండి బైబిల్లో ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయండి సామెతలు మూడవ అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు మనం చదువుకుందామండి నా కుమారుడా నా ఉపదేశమును మరొకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా నా ఉపదేశమును మర్చిపోవద్దంటున్నాడు దేవుడు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా దేవుడు అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనియకుము వాటిని కంఠభూషణముగా ధరించుకొను నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను ఏమి రాసుకోమంటున్నాడండి నీ హృదయపు పలకల మీద ఏమి రాసుకోమంటున్నాడు దేవుడు తన మాటలనే కదండి తన ఆజ్ఞలనే కదండి దేవుడు రాసుకోమంటున్నాడు అమ్మా ఈరోజు నీ హృదయము మీద దేవుని మాటలు కాకుండా నువ్వు దేనిని రాసుకున్నా కూడా అది మరణానికే చోటు తీస్తుందండి మరణానికే దారి తీస్తుంది కానీ అది జీవమును కలగజేయదు ఎందుకంటే జీవము కలిగింది కేవలము ఏసు క్రీస్తు ప్రభువారు మాటలు మాత్రమే నేను జీవమును అత్యధికమైన జీవమును ఇచ్చుటకు వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు వారు మనకి చెప్పటం మనం విన్నాము ఎవరు హృదయపు పలకల మీద దేవుని మాటలు రాయబడతాయో వాడు తప్పకుండా ఆమె తప్పకుండా నిత్య జీవమును పొందుకొని తీరుతారండి అప్పుడు దేవుని దృష్టి మానవుల దృష్టి నువ్వు నుండి మంచి వాడవని అనిపించుకోవ్ నువ్వు దయ పొందుకోవాలనుకుంటున్నావా దేవుని ఎందు దయ పొందుకోవాలనుకుంటున్నావు మనుషులు ఎందుకు దయ పొందుకోవాలనుకుంటే కేవలము నీ హృదయపు పలకల మీద దేవుని వాక్యము లిక్కింపబడితేనే దేవుని మాటలు నీ హృదయములో ఉంటేనే ఆయన ఎందు దయా మనుషులు ఎందు దయా నువ్వు పొందుకొని మంచి పనులు చేయువాడుగా నువ్వు ఉంటావు దేవుని వాక్యము సెలవిస్తుంది మత వార్తలోని పదిహేనో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినములోని ఒక చక్కటి మాట రాయబడింది ఒకసారి చూద్దామండి నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా మీరు గ్రహింపరా మీ నోటిలో నుండి ఏదైతే బయటకు వస్తుందో అది ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయములో నుండే వస్తుంది అంటున్నాడు దేవుడు అమ్మ ఏం మాటలు దాచుకున్నారు ఏ తల్లంపులు కలిగి మీరున్నారో ఎలాంటి ఆలోచనలు పెట్టుకొని ఉన్నారో మీ హృదయంలో నాకైతే తెలియదు కానీ అది దేవునికి అనుకూలముగా లేకపోతే అమ్మ భయంకరమైన తీర్పు మనము పొందుకుంటామండి ఇహలోకములోనే కాదు రాబోయే లోకములో కూడా తీర్పును అందుకుంటాము మనం నీ నోటిలో నుండి వచ్చే మాటలు నీ హృదయములో నుండి వస్తాయి అందుకనే చాలాసార్లు అంటారు పెద్దలు మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించి మాట్లాడు అంటారు ఎందుకంటే మన మాటల ద్వారా ఎవరు హృదయాన్ని మనం గాయపరచకుండా ఉండాలని పెద్దలు మనకి నేర్పిస్తూ ఉంటారు ఈరోజు నీ మాటలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి నీ హృదయం ఎలాంటిదో చెప్పగలుగుతారండి ఎవరైనా చెప్పగల నేను ఒక్కడే కాదు ఒక వ్యక్తి మాటలను బట్టి ఆ వ్యక్తి హృదయం ఎంత గొప్పదో అని తప్పకుండా బైబిల్ మనం చదివితే తప్పకుండా ఆ వ్యక్తి ఎలాంటి వాడో మనం చెప్పగలుగుతాం ఈరోజు ఎలాంటి సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావు ఎలాంటి హృదయము కలిగిన వాణిగా ఎలాంటి హృదయము కలిగిన ఆమెగా నువ్వు ఉన్నావో ఒకసారి మిమ్మల్ని మీరే అడగండి ప్రశ్నించుకోండి నీ మాటలు బట్టి ఎవరైనా హృదయాలు గాయపరచబడుతున్నాయా దుఃఖపడుతున్నారా మీ మాటలు విని ఎందుకంటే మీ హృదయములో ఉన్నదే మీ నోటిలోకి వస్తుంది కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఉండండి అమ్మ ఏం ఆలోచిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఏ విధంగా మీరు ప్రవర్తిస్తున్నారో అన్నిటినీ దేవుడు చూస్తున్నాడు ప్రతి దానికి ఒక లెక్క దేవుడు అడగబోతున్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిది పది వచనాలు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు దానిని గ్రహింపగలవాడు ఎవడండి అసలు పక్కనోడు హృదయములో ఏమున్నదో అని చెప్పేవాళ్ళు ఎవ్వరు ఈ లోకములో లేరండి నా హృదయంలో ఏముంది నాకు తప్ప రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి తెలియదండి నా హృదయంలో నేను ఏం పెట్టుకున్నాను ఏం దాచుకున్నాను నాకు తప్ప దేవునికి తప్ప మరి ఏ మానవుడికి తెలియదు దేవుడు ఏమంటున్నాడో తెలుసా హృదయము అన్నిటికన్నా మోసకరమైనదంట మోసం ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట హృదయంలో నుండే ఎంతోమంది మోసపోతున్నారండి ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారండి ఎందుకో తెలుసా దేవుణ్ణి నమ్మకుండా వారు హృదయము దేవుని మీద ఆనుకొనియకుండా మనుషులు చెప్పిన ఆ అబద్ధపు మాటల మీద వారు హృదయాన్ని ఆనుకునేలాగా చేశారు కాబట్టి మోసపడుతున్నారు వాళ్ళు మోసం చేయబడుతున్నారు వారు ఈరోజు వివాహాల్లో మోసము పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేక చోట్లు ఎక్కడ చూసినా మోసం ఎందుకంటే మనిషి హృదయం అలాంటి వాడు ఆలోచనలు ఊహలు తలంపులు యావత్తు చెడ్డవై ఉన్నాయి ఏమీ మారలేదండి నోవాహు కాలములో అలాగే ఉన్నారు మనుషులు ఇప్పుడు కూడా అలాంటి ప్రవర్తన అలాంటి హృదయం కలిగే మనుషులు ఇంకా బ్రతుకుతున్నారు అందుకనే దేవుడు అంటున్నాడు మనుషుణ్ణి నమ్మితే మీకు శ్రమ కానీ ఎహోవాని నమ్మటము యహోవాని ఆశ్రయించటము మీకెంతో మేలు చేస్తుంది అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఈరోజు ఎటు చూసినా ఎటు వెళ్ళినా కూడా అబద్ధాలే కదండి మోసాలే కదండి దౌర్జన్యాలే కదండి ఏ వ్యవస్థలోనైనా నిజాయితీ ఉన్నదా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయంగా పనిచేసేవారు మనకి దొరుకుతున్నారా ఎంతో అరుదుగా ఉంటారు ఒకరో ఇద్దరు ముగ్గురు కానీ ఎక్కడికి వెళ్ళాను అంటే ఎంత ఘోరముగా మనిషి హృదయము మారిపోయిందో మనం గమనించాలండి ఈరోజు నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయముతో నా వైపు తిరిగితే నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు సమస్తము చూస్తున్నాడమ్మా సమస్తాన్ని దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు నువ్వు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకి కూడా లెక్క చెప్పే దినము ఒక రోజు రాబోతుంది కీర్తనలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందండి ఒకసారి చూద్దాం ఒక ఛాలెంజ్గా మనం తీసుకోవాలండి ఇది ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రైస్తవురాలికి ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా ఉండాలి ఈ యొక్క వాక్యము ఇరవై కీర్తన రెండవ వచ్చినము నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అడిగే అంత ధైర్యము దావీదులాగా నీకు నాకు ఉన్నదండి ఒకవేళ దేవుడు నిజంగా నీ హృదయాన్ని పరీక్షిస్తే ఏమిటి నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి లెక్క అప్పగిచ్చే స్థితిలో ఉన్నావా దేవుని ముందు నిలబడే స్థితి నువ్వు కలిగి ఉన్నావా ఒకసారి నువ్వే నీకు సవాల్ విసురుకో దేవుణ్ణి అడుగు ప్రభు నా హృదయాన్ని పరీక్షించు నా అంతరంగమును నువ్వు పరీక్షించు ప్రభా అందులో ఏదైనా చెడుతనం ఉంటే నాకు చూపించు ప్రభ అని ఎంతమంది ఈరోజు దేవుణ్ణి అడుగుతున్నారండి ఎంతమంది ఈ విధంగా దావీదు ప్రార్థన చేస్తున్నట్టు ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతున్నారండి శుద్ధా హృదయము నాకు కలుగా జయము అన్నాడు ఎంతమంది అడుగుతున్నారండి ఈరోజు ఎంతమంది ఎలాంటి ప్రార్థనలు కలిగి ఉన్నారు అందుకనే దావీద్ నీ దేవుడు ఏమన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు ఎప్పుడు ఏమన్నాడు తెలుసా నా హృదయాన్ని పరీక్షించు ప్రభా నా హృదయములో ఏదైనా నీకు ఇష్టము లేనిది ఉంటే అది నాకు చూపించు అది నేను సరిచేసుకుంటాను ఈరోజు ఎంతమంది ఈ విధంగా ఎలాంటి హృదయము కలిగి వారు ప్రార్థన చేస్తున్నారు ఇలాంటి హృదయం కలిగి ఎంతమంది జీవిస్తున్నారు నువ్వు నేను మనం అందరము ఇంకా ఎంతో మార్పు మనం జీవితంలో చేసుకోవాల్సిన అవసరము ఉన్నదండి ప్రతి ఒక్కరము వాక్యంలో దేవుడు మరొక్క మాట సెలవిచ్చున్నాడు అదేంటో ఒకసారి చూద్దామండి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి మీకు కలిగిన వాటి అన్నిటినీ అమ్మి ఏం చేయమంటున్నాడు దేవుడు చెయ్యము మనం ఎందుకంటే అది మనకి చాలా ఇష్టమైనది కాబట్టి ఈరోజు దేవుడు ఒక మాట చెప్తున్నాడండి రెండు యజమానులు కలిగి నువ్వు జీవించలేవు నువ్వు సిరినైనా నీ యజమానిగా ఎంచుకుంటావు దేవుడినైనా నీ యజమానిగా నువ్వు ఉంచుకుంటావు సిరిని దేవుణ్ణి కలిపి నువ్వు ఆరాధించలేవు నీ హృదయములో ఏమున్నది ఒకవేళ దేవుడు నిజంగా నిజముగా దేవుడు ఈరోజు నిన్ను నీ దగ్గర ఉన్నది ఉన్నదంతయు దేవుడు నిన్ను అడిగితే నువ్వు ఎలా స్పందిస్తావు నీ హృదయం ఎలా స్పందిస్తుంది దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నీ ప్రాణములు నాకు కావాలి నీ దగ్గర ఉన్నదంతయు నువ్వు అమ్మివేసి నువ్వు నా యుద్ధకి రావాలని నేను కోరితే నీ హృదయంలో నువ్వు సంతోషిస్తావా దుఃఖిస్తావా దేవుడు అడిగినందుకు నువ్వు బాధపడతావా ప్రభువా చిత్తము ప్రభువా అని సంతోషకరమైన హృదయముతో దేవుని దగ్గరికి నువ్వు వెళ్తావా ఎందుకంటే ఒకప్పుడు ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు తన హృదయాన్ని దేవుడు పరీక్షించాడు నేను నిత్య జీవము పొందుకోవాలంటే నేను ఏమి చేయాలని దేవుని దగ్గరకు వచ్చాడు దేవుడు అతన్ని చూసి ఆయన్ని ప్రేమించి దేవుడు ఒక మాట సెలవిచ్చాడు నీ దగ్గర ఉన్నదంత ఆజ్ఞలు నువ్వు కొంటున్నావు మంచిది అన్నీ చేస్తున్నావు అయితే ఇంకొక పని చేయి నీ దగ్గర ఉన్న ధనమంతయు అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చి నా దగ్గరికి రా అది నేను చేయలేను దేవుడు మన హృదయాల్ని పరీక్షిస్తున్నాడండి ఒకవేళ దేవుడు నిజంగా నీ దగ్గర ఉన్నదంతయు అడిగి ఆయన దగ్గరికి ఆయన సన్నిధిలోకి నిన్ను పిలిస్తే నువ్వు సంతోషంగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావా ఎలాంటి హృదయం కలిగి ఉన్నావు నీ హృదయంలో దేనిని దాచుకున్నావు దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నావు నీ జీవితంలో నీ హృదయంలో నీ మనసు దేనితో నిండి ఉంటే అక్కడే నీ ధనం ఉంటుంది అంట నీ ఐశ్వర్యము అక్కడే అంటున్నాడు దేవుడు చూద్దామండి ఆ వాక్యాలు ఏం చెప్తున్నాయో పాతగిలని సంచులను పరలోకం మందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అక్షయమైన ధనము సంపాదించుకోమంటున్నాడు అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు చాలా మంది వారు ధనముని వాళ్ళ హృదయములో దాచుకున్నారండి చాలామంది అనేక విషయములు వారు హృదయములో దాచి పెట్టుకొని ఉన్నారండి దేవుడు తప్ప మిగతావి ఇహలోక సంబంధమైన వస్తువులు బంగారము వెండి వారి ఉద్యోగాలు వారి పదవులు వారి హోదాలు అన్నీ వారి హృదయంలో నిండిపోయి ఉన్నాయండి దేవునికి చాలా తక్కువ చోటు అయిపోయింది ఈరోజు దేవునికి మనము బహుశా ఇరవై ఐదు శాతము మన హృదయంలో చోటు ఇస్తున్నాము ఇహలోక సంబంధమైన వాటికి దాదాపు డెబ్భై ఐదు శాతము మన జీవితములు మన హృదయంలో చోటు ఇస్తున్నామేమో అలాంటి స్థితిలో నువ్వు నేను బ్రతుకుతున్నామంటే మార్చుకోమంటున్నాడు దేవుడు నీ పూర్ణ హృదయముతో నా ఆజ్ఞలను గైకొనమంటున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యుహోవాన్ని నువ్వు సేవించు అంటున్నాడు దేవుడు నీ మనసులో నీ హృదయములో దేవుణ్ణి కాకుండా ఇంకా నువ్వు ఏది దాచుకున్నా కూడా అమ్మ ఆ ధనము నిన్ను ఒకరోజు విడిచిపెట్టిపోతుంది ఆ ధనము నిన్ను మోసం చేస్తుంది ఆ ధనము నీకు దుఃఖాన్ని కలుగజేస్తుంది మీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే మీ హృదయము ఉండును మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడే మీ ధనము ఎక్కడ ఉందండి భూమి మీదనా పరలోకములోనా దేనిని సంపాదించుకోవాలి దేనిని మనం మన హృదయంలో దాచుకోమంటున్నాడు దేవుడు ఏ విషయములు మన హృదయాల్ని పెట్టుకోమంటున్నాడండి ఆయన మాటలనే కదండి మన హృదయాలని మీద హృదయాల్లో పెట్టుకోమంటున్నాడు మన హృదయపు పలకల మీద ఆయన మాటలనే కదండి దేవుడు రాసుకోమని ఇష్టపడుతున్నాడు ఇంకా ఏది నువ్వు నీ హృదయములో పెట్టుకున్నా కూడా అదంతా వ్యర్థమే ఒకరోజు నిన్ను విడిచిపెట్టి పోతాయి కానీ దేవుని వాక్యము సజీవమైనది బలమైనది అంట అది మరణించిన వాడిని కూడా తిరిగి లేవనెత్తగలిగే అంత శక్తివంతమైనది అంట దేవుని మాట అందుకని నీ హృదయపు పలకల మీద దేవుని మాట నువ్వు రాసుకుని పెట్టుకున్నావు అనుకో నువ్వు మరణించిన నీ హృదయపు పలకల మీద ఉన్న వాక్యము తిరిగి నిన్ను సజీవ లెక్కలు నిలబెడతాయి దేవునికి స్తోత్రము అలలుయా మరొక వచనము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన పదో మనం చూద్దామండి నా పూర్ణ హృదయంతో ఆజ్ఞలను విడిచి తిరగనియకము నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఏమంటున్నాడండి దావేది అక్కడ ఎలా వెతికాడు అంటే దేవుణ్ణి ఈరోజు మనుషులు అనేక విషయాల్ని వెతకటానికి వారు ప్రయాసపడుతున్నారండి పూర్ణ హృదయముతో ఏం కావాలని ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారండి వివాహాలు కోసం కోరుకుంటున్నారండి అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నీ ధనము ఎక్కడో నీ హృదయము అక్కడే దావీదు దేనికోసం వెతికాడో తెలుసండి లోక సిరి సంపదల కోసం వెతకలేదండి ఘనత కీర్తి ఖ్యాతి కోసం వెతకలేదండి తన హృదయముతో దేవుణ్ణి వెతికేడంటండి ఎవరిని వస్తున్నారా సహోదరి సహోదరుడా చదువుకుంటున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు కాని వారు నేను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే మీ పూర్ణ హృదయముతో దేనిని వెతుకుతున్నారు ఏమి పొందుకోవటానికి వెతుకుతున్నారు ఎలాంటివి పొందుకోవాలని వెతుకుతున్నారు దేవుడు ఏమంటున్నాడు తెలుసా అవన్నీ వ్యర్థమే ఈ లోకంలో నువ్వు ఏది వెతికినా నీ హృదయముతో అది మోసమే అది వ్యర్థమే ఎందుకు పనికిరానివే ఈ లోకములో ఉన్నాయి కానీ నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికిన ఎడల ఆయన నీకు దొరుకును దేవునికి స్తోత్రము ఆ దేవుణ్ణి నువ్వు పొందుకున్నప్పుడు ఎంతో సమాధానము నువ్వు పొందుకుంటావు నీ హృదయము నిబ్బరముగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది నీ హృదయము ఈరోజు మనం చూస్తే యవ్వనస్తుల జీవితాలు మనం చూస్తే అనేక విషయాల్ని లోకములో సంపాదించుకోవటానికి అవి పొందుకోవటానికి వాటిని వెతుకుతూనే ఉన్నారు కానీ దేవుణ్ణి మాత్రం వెతికే స్థితిలో ఈరోజు చాలామంది యవ్వనస్తులు లేరు సహోదరి సహోదరుడా అలాంటి హృదయమును నువ్వు కలిగి ఉంటే లోకములో ఉన్న ధనమును సిరి సంపదులను సంపాదించుకోవటానికి మాత్రమే నువ్వు ఆశ కలిగి ఉంటే వాటినే హృదయంలో నింపుకుంటే దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే ఒక్కసారి నీ పరిస్థితి ఆలోచించు దావీదు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం దేనిని వెతకాలంట మన హృదయముతో దేవుణ్ణి మాత్రమే వెతకాలి ఎలా వెతకాలంట పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకాలి చదువు నాన్న నేను నీ ఎదుట పాపము నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఎంత గొప్ప మాట కల్పితమైన మాటలు ఉంచుకోలేదండి పనికిరాని మాటలు ఉంచుకోలేదంట దేవుని మాటలు ఉంచుకున్నాడంట తన హృదయములో ఈ రోజు నేను మళ్ళా ప్రశ్నిస్తున్నాను మీ అందరినీ ఎలాంటి మాటలు ఉంచుకున్నారు మీ హృదయంలో ఎలాంటి మాటలు పెట్టుకున్నారు మీ హృదయంలో ఎవరి మాటలు మీరు హృదయం మీద రాసుకున్నారు చాలామంది ఏం చేస్తారో తెలుసండి ఈరోజు వారు హృదయాల మీద వాళ్ళకి ఇష్టమైన వారు పేర్లు పచ్చబొట్టు వేయించుకుంటున్నారండి నిన్ను బ్రతికించగలిగినది కేవలము దేవుని మాటలు మాత్రమే నీ హృదయంలో దేవుని మాటలు ఉంటే నువ్వు చచ్చిపోయినా తిరిగి బ్రతికెదవు దేవునికి స్తోత్రము ఒక మహానుభావుడు ఉన్నాడండి నోవాస్కోటి అని ఒక గొప్ప సీలర్ వారి తల్లిగారు ఆయన తరచుగా పడవల మీద ప్రయాణము చేస్తున్నాడని చెప్పి ఒక బైబిల్ గ్రంథము అతనికి ఇచ్చి ఆ బైబిల్ గ్రంథము చివరి పేజీలోని బంగారముతో ప్రభు ప్రార్థన ముద్రించి అతనికి ఇచ్చింది బహుమానముగా నువ్వు ఇది పెట్టుకో నీ దగ్గర ఈ ఈ బైబుల్ ఈ ప్రార్థన నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఏ అపాయము కలగదు అని ఆ తల్లి ఆ యొక్క కుమారుడికి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము బహుమానంగా ఇచ్చింది మరి ఏ కారణం చెప్పినా ఒకరోజు ఆ బైబిల్ ఎక్కడో పోయింది చాలా బాధపడ్డాడు చాలా దుఃఖించాడు చాలా కష్టాలు అనుభవించాడు శ్రమలు అనుభవించాడు బహుశా ఈ బైబిల్ పోవటం వలనే నా దగ్గర ఈ యొక్క బైబిల్ లేకపోవటం వలనే నీకు నాకు ఇన్ని శ్రమలు అనుకొని వాడు ఏం చేశాడో తెలుసండి తన వీపు మీద దేవుని యొక్క పరలోకపు ప్రార్థన పచ్చబొట్టు వేయించుకున్నాడండి ఏ మాత్రము తన జీవితము మార్చ మార్చబడలేదు మారలేదండి ఈరోజు ఎంతో మంది చేతుల్లో వాక్యం ఉంటుందండి చేతుల్లో వాక్యం ఉంటది బైబుల్ పట్టుకున్న యవ్వనస్తుల్ని పెద్దలుగా వృద్ధులని అనేక మందిని నేను చూస్తున్నాను కానీ హృదయములో మాత్రం వాక్యము లేకుండా పోతుందండి వాక్యము చాలామంది పచ్చబొట్టలు కూడా వేసుకుంటున్నారు పిచ్చి వాళ్ళు కానీ హృదయములో వారు ముద్రించుకోవటం లేదండి దానిని ఎంత దౌర్భాగ్యము అతను కూడా అలాగే చేశాడు అలాంటి కోవలోనే చాలామంది ఉన్నారు చేతిలో వాక్యం ఉంటుంది పెదాల మీద వాక్యం క్రైస్తవులు వాక్యాన్ని ఉచ్చరించమంటే పాస్టర్ చెప్పే ముందు పాస్టర్ వాక్యం ఎత్తుకోవాలి కానీ సంఘస్తులు అందరూ పూర్తి చేసేస్తారండి అది పెదాలు వరకే ఉండిపోతుంది కానీ హృదయములో మాత్రం వాక్యము లేని క్రైస్తవులుగా ఉండిపోతున్నారండి ఒకవేళ నువ్వు అలాంటి కోవలో ఉన్నావా బైబిల్ చదవకుండా అమ్మ బైబుల్ చదవకపోతే దేవుని మాటలు నీ హృదయములో ఎలా లిక్కింపబడతాయి ఎలా ముద్రింపబడతాయి ఎంతోమంది యవనస్తులకి నేను తరచుగా చెప్తూ ఉంటాను అసలు దేవుని మాటలే నువ్వు ధ్యానించకపోతే నువ్వు ఎలా దీవించబడతావు దేవుని మాటలు నీ హృదయపు పలకల మీద నువ్వు రాసుకోకపోతే దేవునికి సమీపంగా నువ్వు ఎలా బ్రతుకుతావు నీ చేతుల్లో వాక్యం ఉంటే సరిపోదు నీ పెదాల మీద వాక్యం ఉంటే సరిపోదు అది నీ హృదయపు పలకల మీద రాసుకుంటేనే అది గొప్ప కార్యము నీ జీవితములో చేస్తుంది దేవుని ఎడల నువ్వు పాపము చేయకుండా ఉండునట్లు నేను నిలబెడతాది దేవుని వాక్యము స్తోత్రము దేవునికి మీరు నిజంగా ఆ ధన్యత పొందుకోవాలనుకుంటే దేవుని మాటలు మీ హృదయపు పలకల మీద రాయండి వ్యర్థమైన వాటన్నిటినీ నీ హృదయాన్ని నింపుకున్నావో నాకు తెలియదు వ్యర్థమైన నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటే పనికిరాని మాటలతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటే చెడు తలంపులతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటే వాటన్నిటినీ రోజు తీసివేయటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు నన్ను రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వలోక సృష్టికర్త అయిన మా దేవాని బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఏ సయ్యా ఈ రోజు నీ దగ్గరకు వచ్చి ఉన్నాము తండ్రి మమ్మల్ని మన్నించు ప్రభు మమ్మల్ని క్షమించు ప్రభు మా హృదయములో దేనినైతే నింపుకున్నామో ప్రభు నాయనా వాటన్నిటినీ తొలగిస్తున్నాము తండ్రి నాయన నీ వాక్యములో సెలవిచ్చావు మా హృదయపు తలుపులు తడుతున్నావని ప్రభు ఇదిగో ఈరోజు తెరుస్తున్నాను రా నాయనా ఏ సయ్యా నా హృదయములి రా నాయన ప్రభు నిత్యము నాతో నివసించు నాయన నన్ను విడవకుండా ఎడబాయకుండా నా హృదయములో నిత్యముగా ఉండు నాయన తండ్రి నువ్వు తన హృదయము నాకు అనుగ్రహించు ప్రభా నాలో ఉన్న రాతి హృదయముని తీసివేయ ప్రభ నాయనా నీ మాటకి లోబడే హృదయము నాకు అనుగ్రహించు ప్రభ కనికరించు ప్రభ ఈ ప్రార్థనకు నువ్వు ప్రతిఫలం ఇస్తావని నేను నమ్ముతున్నాను ప్రభా నూతన హృదయముతో పాటు నూతన స్వభావముని కూడా నాయన నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి మా హృదయాన్ని నువ్వు మార్చి ఉన్నావని రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని నాకు అనుగ్రహించి ఉన్నావని నీకు లోబడే హృదయము నాలో తిరిగి నువ్వు పెట్టి ఉన్నావని నేను నమ్ముతూ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ప్రార్థన మిక్కిలి వినియముతో నీ కుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నావులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen. Shalom.